నా పేరు ఋత్విక్. నాకు స్కేటింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు నేను 99 స్కేటింగ్ మ్యాచ్లు ఆడాను, 35 అవార్డులు గెలుచుకున్నాను. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లు ఒకటి అయితే ఇప్పుడు ఆడే మ్యాచ్ ఇంకో ఎత్తు. నా జీవితంలో బాధైనా సంతోషమైనా షేర్ చేసుకునేది ఈ బుక్ తో మాత్రమే. ఒకసారి నా గతానికి వెళ్ళి చూసుకున్నట్లయితే బాబు చాయ్ బాబు సార్ వస్తున్నా సార్ సార్ మీ చాయ్ సార్ ఇంత సలా ఉంటుందా సారీ సార్ హట్ నా చిన్నప్పుడు ఒక స్టేజ్ ఈ పక్క షాప్లో అయితే పోసేసిన, ఇప్పుడు ఈ ఈ షాప్లో పోదాం. అన్న టీ అన్న అన్న టీ ఒకటా రెండా? ఒకటి వై తమ్ముడు. సరే అన్న. అరే ఇవి ఎందుకు చూడడానికి బాగున్నాయి అన్న? అచ్చా స్కేట్సా అన్న? చెప్తాముడు. ఈ స్కేట్స్ ఎంత ఉంటాయి అన్న? ఒక 30,000 ఉంటాయి తమ్ముడు. చూడడానికి బాగున్నాయి అన్న. కొనుక్కుంటావు? వద్దాన్. నా చిన్నతనంలో ఎక్కువ బాధపడే విషయం ఏంటంటే ఎవరో పడేసిన స్కేట్స్ తీసుకున్నా. ఇంకొకటి నా కాలనీలో ఉండే పిల్లలు నన్ను దగ్గరికి రానియ్యారు. స్కేట్స్ మర్చిపోయిరా? అరే మంచిగానే ఉన్నాయి కదా, ఎందుకు వారేసినట్టు? అరే చెప్పడం వస్తామా? చెప్పడం వద్దాం పా. Thank you.
హలో నమస్కారం సార్. సార్ ఒకసారి స్కేటింగ్ గురించి మాట్లాడదామన్నా సార్. ఇంటికి రావాలా సార్? అచ్చా ఓకే సార్. చెప్పండి సార్. ఇంటికి ఉందన్నా సార్ నేను. పైకి రండి మాట్లాడదాం. నమస్తే అన్న. చెప్పు అన్న. ఒక విషయం మాట్లాడాలి అన్న. ఇప్పుడు ఎల్లుండి స్కేటింగ్ కాంపిటీషన్ ఉంది కదా అన్న, అలా మన తమ్ముడు కూడా పార్టిసిపేట్ చేస్తుంది. మన తమ్ముడు గెలవాలంటే ముంగట ముగ్గురు ఉన్నారన్న, ఆ ముగ్గురు నడగొడితే మన తమ్ముడు గెలుస్తాడు, లేకపోతే కష్టం అన్న గెలవాడు. ఆ ముగ్గురిని ఏం చేద్దామన్న ఇప్పుడు మన? ఆ ముగ్గురు మస్తు ఆడతారన్న స్కేటింగ్? వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను, నేను కూడా చిన్నప్పటి నుంచి తమ్ముడిని నేర్పించిన. మన తమ్ముడు కంటే బాగా ఆడతారా? సో వాళ్ళని ఏం చేద్దామన్న ఇప్పుడు? ఆ కాంపిటీషన్ గెలిస్తే ఒలింపిక్స్కి పోతారన్న. ఏం చేద్దామంటావు? నువ్వే చెప్పాలన్న. కొనేద్దాం వాళ్ళని. కొనేద్దాం వాళ్ళని. పిలిపియాలా అన్న? పిలిపి వాళ్ళని, మాట్లాడదాం, కొనేద్దాం వాళ్ళని. అన్న పిలిపిస్తాను. హలో విక్కీ, నీకు ఒక లొకేషన్ పంపిన వాట్సాప్లో, అక్కడికి వచ్చేసి కొంచెం అర్జెంటు. సరేనా రా, కొంచెం అర్జెంట్. అన్న వచ్చిండు అన్న. ఈయన గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎల్లుండి కాంపిటీషన్ ఉంది కదా, అందులో నువ్వు డ్రాప్ కావాలి. వీళ్ళ తమ్ముడు తెలుసు కదా సాత్విక్, వాళ్ళ తమ్ముడు గెలవాలని, సో నువ్వు డ్రాప్ అయిపోవాలి కాంపిటీషన్. అట్లా డ్రాప్ కమ్మండి, ఎట్లా డ్రాప్ అయితే సార్? నేను దానికోసం మస్తు ప్రాక్టీస్ చేసిన, నేను డ్రాప్ కాను సార్. నేను దానికోసం మస్తు ప్రాక్టీస్ చేసిన సార్, నేను డ్రాప్ కాను సార్. ఏం కాదు డ్రాప్గా. లేదు సార్, నేను డ్రాప్ కాను సార్. అన్న ఇడు ఇంటర్లేడు అన్న, వీనికి పైసలు ఇట్లా ఇచ్చేద్దామన్నా? అమౌంట్ ఇచ్చేద్దాం. నీకు ఎంత అంటే అంత ఇచ్చేస్తాడు, నీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత ఇస్తాడు. ఎల్లుండి కాంపిటీషన్ మాత్రం డ్రాప్ కా. లేదు సార్, నేను డ్రాప్ కాను సార్. ఎందుకు డ్రాప్ కా? మస్తు కష్టపడ్డా సార్ నేను, ఎన్ని రోజులు సార్? 5-6 మంత్స్ కష్టపడ్డా సార్. నువ్వు కష్టపడ్డానికి ఇప్పుడు ఎక్కువ ఇస్తాడు, తీసుకో. లేదు సార్, నాకు వద్దు సార్. ఏం కాదు తీసుకో అన్న, చెక్ ఇచ్చేద్దామా? ఇంకి చెక్ ఇద్దాం, తీసుకోమా. ఏం కాదు, మంచి ఛాన్సు, లైఫ్లో ఎప్పుడు ఇంత మంచి ఛాన్స్ రాదు. చెక్ తీసుకొని ఎడికన్నా వారిపో. సరేనా? ఓకే సార్. అన్న ఇంకొన్ని పిలిపించిన అన్న, ఇక వచ్చిండన్న. వస్తున్నాను ఇక. నమస్కారం సార్. నమస్తే. అయితే ఎల్లుండి కాంపిటీషన్ తెలుసు కదా, ఇన్నెవరో తెలుసు కదా? అది సాత్విక్ వాళ్ళ బ్రదర్. అయితే ఎల్లుండి కాంపిటీషన్ ఉంది కదా, నువ్వు డ్రాప్ కావాలి. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం, నీకేం కావాలంటే అది ఇస్తాం. ఎంత అమౌంట్ కావాలి? నాకు అమౌంట్ వద్దు, నేను డ్రాప్ కాను. ఎందుకు డ్రాప్? డ్రాప్ కాను సార్, నేను చాలా కష్టపడి. ఎందుకు కావరా? పైసలు ఇస్తాడు, తీసుకో, తీసుకొని పో. ఆర్డర్ అర్థమైందా? ఇచ్చేయి. మంచిగా చిన్నప్పటి నుంచి చాలా వేసినాను, ఇప్పుడన్నా అన్న మటిస్తే తీసుకో, కాంపిటీషన్లో డ్రాప్గా. కాంపిటీషన్ నుంచి వచ్చే ఫేమ్ ఏమంత అంతగానం ఏముండదు. చిన్నప్పటి నుంచి కష్టపడ్డు, ఇప్పుడన్నా ఈ పైసలు తీసుకొని సుఖవాడు. సరేనా? ఇన్నుంచి ఎటైనా వారిపో, కాంపిటీషన్లో మాత్రం రావద్దు, ముందే చెప్తున్నా. సరే. నువ్వు ఛాయలు ఛాయలు అంటున్నావు, ఛాయలు పోసి పైకి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కూడా ఛాయలు పోసుకుంటేనే పైకి వచ్చిన. ఇప్పటివరకు నువ్వు నాకు నేర్పించింది ఏం లేదు, నేను నా సొంతంగా నేర్చుకున్నా. ఇప్పుడు నువ్వు కాంపిటీషన్ డ్రాప్గా అంటే నేను డ్రాప్ గాను, నాకు నీ చెక్ కూడా అవసరం లేదు, ఏ అమౌంట్ కూడా నాకు అవసరం లేదు. అన్న ఆడు కూడా ఎంత చెప్పినా వింటలేడన్న, ఇంకోటి కూడా ఉన్నాడన్న, ఆడు కూడా వింటలేడన్న. మరి ఇద్దరిని ఏం చేద్దామన్నా? వీళ్ళైతే మెయిన్గా మెయిన్ ప్లేయర్స్ అన్న, వీళ్ళని డ్రాప్ చేస్తే మన తమ్ముడు గెలుస్తాడు.
అవునా? ఇప్పుడు వాళ్ళిద్దరిని అర్రకుండా చేద్దాం, వాళ్ళిద్దరు ఖాళీ రగొడదాం. సరే అన్న. ఓకే అన్న. ఖాళీ రగొడదాం, కాంపిటీషన్ రాకుండా చేద్దాం. ఓకే అన్న. అగో ఆడే కదా, ఆడే కదా, అన్నకు ఫోన్ చేస్తున్నా. అన్న దొరికిండు అన్న. ఇగో గ్రౌండ్లో ఉన్నాడు అన్న, గ్రౌండ్ పక్కకు ఉన్నాడు. ఓ పోయి పట్టుకోపోదు. అన్న మన ప్లేస్కి వచ్చినామా అన్న? అన్న లోపల రమ్మంట. ఇప్పుడు ఎట్లా ఆడతారా? ఆడు చూస్తా. అన్న ఈరోజు స్కేటింగ్ కాంపిటీషన్ ఉందన్న. ఈరోజా? అన్న సరే, ఆల్ ది బెస్ట్, బాగా ఆడు. థ్యాంక్ యూ అన్న. కప్పు కొట్టాలి ఖచ్చితంగా. సరే అన్న. నా పేరు పెట్టాలా? సరే అన్న. వెల్కమ్ టు స్కేటింగ్ కాంపిటీషన్ 2021. దిస్ ఈస్ ద క్వాలిఫైర్ మ్యాచ్. ఈ మ్యాచ్లో ఆడుతున్న ప్లేయర్స్ సాత్విక్, రతన్, సాయి కృష్ణ ప్లేస్లో జార్దన్, విక్కీ ప్లేస్లో రవిశంకర్ అండ్ ఎట్ లాస్ట్ ఋత్విక్. ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అందరూ వాళ్ళ పొజిషన్స్ని తీసుకున్నారు. మరికొద్ది సేపట్లో గేమ్ స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ మ్యాచ్లో గెలిచిన వారు ఒలింపిక్స్ ఆడడానికి వెళ్తారు. ఆన్ యువర్ మార్క్ లెట్ సెట్ గో. ఫస్ట్ అయితే ఋత్విక్ ఉన్నాడు, సెకండ్ సాత్విక్, థర్డ్ జార్దన్, ఫోర్త్ రవిశంకర్ అండ్ ఫిఫ్త్ రతన్. ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఫస్ట్ ల్యాప్ ఈజ్ కంప్లీటెడ్, ఋత్విక్ ఈజ్ లీడింగ్, సెకండ్ సాత్విక్. ఈ మ్యాచ్లో గెలిచిన వారు ఒలింపిక్స్కి వెళ్తారు. అండ్ సెకండ్ ల్యాప్ ఈజ్ ఆల్సో ఫినిష్, ఋత్విక్ ఈజ్ లీడింగ్, థర్డ్ ల్యాప్ వచ్చేసి సాత్విక్, ఫోర్త్ ల్యాప్ ఈజ్ జార్దన్. ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దిస్ ఈజ్ ద విన్నింగ్ ల్యాప్. అన్నా స్కేటింగ్ ఓడిపోయినా అన్న? ఓడిపోయినా? అవునన్నా. ఎవరు గెలిచారు మరి? ఋత్విక్ అన్న. ఋత్విక్ గెలిచి? అన్నా అంటే వాడు కూడా నా ఫ్రెండే కదా అన్న, హ్యాపీయే కదా అన్న. అవును. సరే నువ్వేం బాధపడక మరి. సరే అన్న. మనం నెక్స్ట్ టైం ట్రై చేద్దాండి. ఓకే అన్న. అన్న మనోడు గేమ్లా? గెలుపు ఓటమిలు అనేవి సహజం, కానీ మనవాడే గెలవాలి అనుకోవడమే స్వార్థం.